తొలి సినిమాలోనే హీరోయిన్తో ప్రేమలో పడిన యష్ హీరో యశ్ అంటే గుర్తుపట్టకపోవచ్చేమో కానీ కేజీఎఫ్ భాయ్ అని చెబితే టక్కును గుర్తొస్తాడు ఆ పాత్రకు తను తప్ప మరెవరూ న్యాయం చేయలేరన్న రీతిలో నటించాడు కన్నడలో స్టార్ హీరోగా వెలుగొందిన యశ్ కేజీఎఫ్ చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలన విజయం అందుకున్నాడు ఒక్క సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన ఇతడు సినీ పరిశ్రమలు అడుగుపెట్టి జూలై పద్దెనిమిది నాటికి పన్నెండేళ్లు పూర్తి చేసుకున్నాడు యష్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ తను నటించిన తొలి చిత్రం మొగ్గిన మనసు అది రెండు వేల ఎనిమిది జూలై పద్దెనిమిదిన విడుదలైంది రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోయిన్గా రాధికా పండిత్ నటించింది విశేషమేమిటంటే రాధికా పండిట్ యష్ సతీమణి ఈ చిత్రంతోనే వీరిద్దరూ వెండి తెరకు పరిచయం అయ్యారు ఈ సినిమా చిత్రీకరణ సమయంలో యష్ రాధిక ప్రేమించుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు ఈ చిత్రానికి శశాంక్ దర్శకత్వం వహించారు ఇది మంచి విజయాన్ని అందుకోవడం వల్ల హీరోగా యశ్కు మంచి అవకాశాలు వరుస కట్టాయి దీంతో కల్లారాస్ సంతే మొదలసాల రాజధాని కిరాతక గూగ్లీ రాజహూలి వంటి సినిమాల్లో నటించాడు రెండు వేల పద్నాలుగులో వచ్చిన మిస్టర్ అండ్ మిస్సెస్ రామాచారి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది దీనిలోనూ రాధిక పండిట్ హీరోయిన్